సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం పథకాల పేర్లన్నింటినీ మార్చే పనిలో మంత్రులున్నారు. తాజాగా విద్యకు సంబంధించిన పథకాల పేర్లన్నీ మార్చేయడం జరిగింది. ఈ మేరకు కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు పేర్లు మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జగనన్న విద్య వసతి దీవెనల పథకాలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా పేరు మార్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన్ను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానీతిగా పేరు మార్పు జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్ధరణ చేశారు. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్పు జరిగింది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకాలుగా పథకం అమలు కానుంది. గ్రామ వార్డు సచివాలయ శాఖ తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎలక్షన్ కోడ్ సమయంలో సచివాలయాలకు ఇచ్చినటువంటి హై సెక్యూరిటీ పేపర్లను మాత్రమే ప్రస్తుతం ఉపయోగించాలి. హై సెక్యూరిటీ పేపర్పై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఫోటో కలిగి ఉన్న సర్టిఫికెట్పై మాత్రమే సర్వీసులను గ్రామ వార్డు సచివాలయం ద్వారా అందించవలెను. రెండు వేల పంతొమ్మిది మే నెలకి ముందు ప్రారంభమయ్యే 2019-2024 మధ్య కొనసాగించిన ప్రభుత్వ పథకాల పేర్లు మరల 2019లో ఎలా ఉండేవో ఆ విధంగా మార్పు చేయాలి. 2019-2024 మధ్యలో ప్రారంభమైన కొత్త పథకాల పేర్లను వెంటనే తొలగించి కొత్తగా పేర్లు పెట్టే వరకు వాటికి సాధారణ పేరును మాత్రమే ఉపయోగించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో పార్టీ జెండా రంగులను తీసివేయాలి. పాస్ పుస్తకాలపై, లబ్ధిదారుల కార్డులపై, ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడిన సర్టిఫికెట్లపై పార్టీ జెండాలకు సంబంధించిన రంగులు ఉన్నట్టయితే వాటిని వెంటనే నిలుపుదల చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.